శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. రాహుగ్రహ ప్రభావం వలన కానివ్వండి, లేకపోతే ఈ కాలసర్ప దోషాలు కాలసర్ప యోగాల వల్ల కానివ్వండి, అంటే దాదాపు 2019 నుంచి ఈ విచిత్రమైన కరోనా మహమ్మారి 2019, 2020, 2021 సంవత్సరాల్లో విరుచుకుపడిన సంగతి అందరికీ తెలిసిందే. త్వరలో అప్పట్లో వ్యాక్సినేషన్ వస్తుందని ఆ విధంగానే వ్యాక్సినేషన్ కూడా వచ్చింది. ఇది అంతా కూడా జ్యోతిష శాస్త్రం ముందుగానే చెప్పింది. అయితే ఈ జ్యోతిష శాస్త్రం ముందుగానే ఎందుకు హెచ్చరిస్తుందంటే అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రమే హెచ్చరిస్తుంది. తప్పితే ఇక్కడ భయభ్రాంతులను గురి చేయటానికో లేకపోతే ఇంకోటో మరొకటో చేయటానికి అనేది కాదు. మరి ఈ ప్లవనామ సంవత్సరం అంటే గతంలో కూడా ప్లవ అంటే దాటించున్నది అండి, అంటే కష్టాల నుంచి దాటించే సంవత్సరాన్ని ప్లవ అంటారు. ఈ ప్లవనామ సంవత్సరం చివరి 90 రోజులు అంటే మరలా ఏప్రిల్ నెలలో శుభకృతు వస్తున్నది. సో ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ కాలంలో ఏవైతే ఉన్నాయో ఈ రాబోయే 90 రోజుల్లో గోచారంలో గ్రహరీత్యా కాలసర్పయోగం నడుస్తున్నది. దీని రీత్యా పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. 16/12/2021 నుండి 24/4/2022 వరకు ఉన్న మధ్య కాలమంతా కూడా కాలసర్ప దోషం. వచ్చే శుభకృతనామ సంవత్సరంలో ఇలాగే ఉంటుందా, ఇది కంటిన్యూ అవుతుందా, లేదు ఎలా ఉండబోతుంది, పూర్తిగా తగ్గిపోతుందా అనేది చూద్దాం. ఇప్పటిదాకా మనకి డిఫరెంట్ వేరియంట్స్ వచ్చాయి. మొదటి వేవ్ అన్నారు, రెండో వేవ్ అన్నారు, మూడో వేవ్ అన్నారు, తర్వాత ఒమిక్రాన్ అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వేరియంట్స్ వస్తూనే ఉన్నాయి. సో WHO సంస్థ రిపోర్ట్ ప్రకారం 24/12/2022 సౌత్ ఆఫ్రికాలో మొట్టమొదటి కేసు నమోదయ్యింది. మరి ఈ మధ్యకాలంలో అంటే డిసెంబర్ చివరి నుంచి కూడా మనం కేసులు త్వరితగతిన వేగవంతం అవుతూ ఉన్నాయి. కరోనా అయితేనేమండి, ఒమిక్రాన్ అయితేనేమండి, ఏ విధంగా చూసుకున్నా కానీ అసలు గ్రహరీత్యా జ్యోతిషశాస్త్రరీత్యా ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది అనేది చూద్దాం. December 10, 2021 ఎప్పుడైతే కేతువు, కుజుడు ఈ కాలసర్పయోగంలో పడ్డారో, అంటే కేతువు డిగ్రీ దగ్గరగా వచ్చారో, రాహుకేతు మధ్యలో గ్రహాలన్నీ ఉన్నప్పుడు దాన్ని కాలసర్పయోగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాహుకేతువులు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో సంచరిస్తూ ఉంటారు, ఇది అందరికీ తెలిసిందే. అంటే ఇప్పుడు కేతుగ్రహం గనక మనం గనక తీసుకున్నట్టయితే కేతుగ్రహానికి శిరస్సు ఉండదు, రాహుగ్రహానికి మొండెం పైభాగం ఉంటుంది, మొండెం నుంచి కిందకు ఉండదు. అంటే ఒక గ్రహం యొక్క తోక నుంచి మరో గ్రహం యొక్క తల వరకు కనుక మనం తీసుకున్నట్టయితే ఈ మధ్యలో ఈ గ్రహాలన్నీ కూడా సంచరిస్తూ ఉన్నాయి. ఇటు రాహు కానివ్వండి, కేతువు కానివ్వండి, అవి విషసర్పాలు అని మనం చెబుతున్నాం. ఈ మధ్యలో ఉన్న గ్రహాలన్నీ కూడా విషతుల్యమై ఉంటాయి. 2019 అంటే షష్ఠగ్రహ కూటమి మనకు జరిగినప్పుడు ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో పట్టం కూడా చూసాం. 2019 నవంబర్ డిసెంబర్ నుంచి మొదలైనటువంటి కరోనా పరిస్థితులు తర్వాత కొంచెంగా తగ్గినట్టు అనిపించిన అక్టోబర్ నవంబర్ మధ్యకాలంలో 2021 మళ్ళీ పుంజుకున్నాయి. అంటే ఒక 1.5 ఇయర్ తర్వాత మళ్ళీ ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో పడుతున్నాయి. అంటే December 10 2021 నుండి కుజుడు కేతువుకు చాలా దగ్గరగా వచ్చి ఆ కేతువు డిగ్రీలు దాటుతున్న సమయంలో అక్కడ కేసులు అనేవి బుక్ అవటం స్టార్ట్ అయినాయి. ఇవి చూస్తే 24 నవంబర్లో మొట్టమొదటి కేసు అనేది 2021 మళ్ళా ఈ వేగం అనేది పుంజుకోవటం ప్రారంభమైంది. November 24 గోచార రీత్యా జీవకారకుడు సహజంగా మనకి మన గురించి జీవకార గ్రహం అంటారు మనం గురువు గారు కానీ ఈ మేషరాశిలో పడ్డప్పుడు మేషుని చూసినప్పుడు 11వ స్థానంలో లాభస్థానం అవుతుంది. ఇది బాధక స్థానం కూడా అని అంటారు. అంటే మేషరాశికి మేషం అంటే మొదటి రాశి కాబట్టి జీవకారకుడు గురువు. ఎప్పుడైతే గురువు గారు 21 నవంబర్ ఈ కుంభరాశికి వచ్చారో మళ్ళీ అంటే 24వ ప్లేస్ December 10 గ్రహాలు అన్నీ కూడా ఈ కాలసర్పయోగంలో పడ్డాయి అని చెప్పుకోవచ్చు.
మరి ఇప్పుడు ఈ కాలసర్పయోగం వల్ల అంటే గతంలో షష్ఠగ్రహ కోటం వల్ల కరోనా ఉధృతం చెందుతుంది అని చెప్పుకుంటూ వచ్చాము, తర్వాత రాహుగ్రహ ప్రభావం అన్నాము, కాలసర్పయోగం అన్నాము, కాలసర్ప దోషం, ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది. ఇప్పుడు తగ్గుతుందా పెరుగుతుందా, ఎప్పటి వరకు ఉంటుందంటే ఇక్కడ శని భగవానుడు మళ్ళీ మనకు 18 ఫిబ్రవరి 2022 నుంచి ధనిష్ట నక్షత్రం మొదటి పాదం మీదకి పయనించబోతున్నారు. ధనిష్ట అంటే అధిపతి కుజుడు. ఇప్పుడు ఇక్కడ ధనిష్ట అంటే కుజుడు, ఈ శని, వీరు ఇరువురు కూడా మిత్రులు కారు. కాబట్టి ఎలా ఉంటుంది, శనిగ్రహం అంటే అందరికీ తెలిసింది, ఆయన నిదానంగా నడుస్తూ ఉంటారు, అంటే దాదాపు 2.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో ఉంటుంటారు. అదే కుజుగ్రహాన్ని కనుక తీసుకున్నట్టయితే 45 రోజులకు ఒకసారి రాశి మారటం జరుగుతుంది. ఈ విధంగా కుజుడు మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్, అంటే శక్తికారకుడు. అతను స్పీడ్ కానివ్వండి, వేగం కానివ్వండి, ఈ ఒక పక్క శని చూస్తే, శని భాగవాడు చూస్తే స్లో మూమెంట్. ఇక్కడ మనకు ఈ 14 ఫిబ్రవరి 2022 నుంచి 25 ఏప్రిల్ 2022 మధ్యన ఈ గ్రహస్థితులు మారటం వల్ల ముఖ్యంగా ఎక్కువగా ఈ కేసులు అనేవి నమోదవటం జరుగుతుంది. ఏప్రిల్ మొదటి వారంలో 1వ తారీఖు నుంచి 25 వరకు చాలా అంటే చాలా క్రూషియల్ పీరియడ్గా మనం భావించాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే కేసులు అన్నీ కూడా పెరుగుతున్నాయి, కాకపోతే అదృష్టం కొద్దీ మరణాల సంఖ్య తక్కువగా ఉంది. కానీ దీన్ని మనం ఇలాగే నెగ్లెక్ట్ చేసుకుంటూ కనుక పోతే, ఇందాక నేను చెప్పినట్టుగా 14 ఏప్రిల్ 2022 నుంచి 25 ఏప్రిల్ 2022 మధ్యన చాలా అంటే చాలా క్రూషియల్ పీరియడ్ అని చెప్పుకోవాలి. కంప్లీట్గా లాక్డౌన్ పెట్టినా ఆశ్చర్యపోవసం లేదు. కానీ ఈ పరిస్థితి నార్మల్ అవ్వడానికి మే నుంచి, అంటే దాదాపు 26 ఏప్రిల్ తర్వాత నుంచి అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే 26 ఏప్రిల్ 2026 నుంచి పరిస్థితులు మళ్ళీ చక్కబడే అవకాశం ఉంది. ఏది ఏమైనా కానీ మనకి 14 ఫిబ్రవరి నుంచి 25 ఏప్రిల్ వరకు కొంచెం క్రూషియల్ అనే చెప్పాలి. సహజంగా గోచారంలో ఫలితాలు ఇచ్చే గ్రహాలు శని, గురు, రాహు, కేతు. ఎందుకంటే ఈ గ్రహాలన్నీ కూడా ఒక్కొక్క రాశిలో 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం కాలంలో ఈ రాశుల్లో పయనిస్తూ ఉంటాయి. గురువు కూడా 1.5 సంవత్సరం ఉంటారు, రాహువు కూడా అంతే 1.5 ఇయర్ ఒక రాశిలో ఉంటారు, కేతుగ్రహం కూడా 1.5 ఇయర్, ఒక శని భగవాడు మాత్రం 2.5 సంవత్సరాలు ఉంటారు. ఈ గ్రహాలన్నీ కూడా మళ్ళీ రాహు కేతు మధ్యలో పడ్డప్పుడు ఈ ఫలితాలు అనేవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి మనం ఏదేమైనా కానీ ఇప్పటి నుంచి కనుక మనం జాగ్రత్తలు తీసుకొని, అంటే హెల్తీ ఫుడ్, ఏవైతే ఇమ్యూనిటీ బాగా ఉండే ఇమ్యూనిటీ బూస్టర్స్ కానీ ఇట్లా ఇవన్నీ కూడా మనం తీసుకుంటూ ఉండి, అలాగే మనం ధ్యానం చేయటం, తర్వాత ప్రాణాయామం చేయటం. ఈ గతంలో కరోనా మొదటి వేవ్, రెండో వేవ్లో వచ్చినప్పుడు ఈ జ్యోతిష శాస్త్రులు కానివ్వండి, ఎవరైతే ఈ జ్యోతిష శాస్త్రం చెప్పిన ప్రకారం కానీ లేకపోతే ఈ డాక్టర్స్ చెప్పనివ్వండి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చక్కగా నియమాలన్నీ కూడా పాటించారు. ఈ తర్వాత మళ్ళీ యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా మళ్ళీ అందరూ కూడా ఈ మాస్కులు ధరించకపోవటం కానివ్వండి, లేకపోతే హెల్తీ ఫుడ్ తీసుకోకపోవటం వల్ల కానివ్వండి, మళ్ళీ ఇవన్నీ కూడా మనం ఇమ్యూనిటీ అంతా కోల్పోవడం జరిగింది. అయితే ఈ ఏప్రిల్లో నేను ఇందాక ఏదైతే 14 నుంచి 25 వరకు ఈ మధ్యకాలంలో ఉన్న ఒత్తిడిని మనం తట్టుకోవాలి అంటే, మనం ఇప్పటి నుంచే ఇవన్నీ కూడా హెల్తీగా ఉండటం, ప్రాణాయామం చేయటం, ధ్యానం చేయటం, క్రమబద్ధకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో కనుక మళ్ళీ అలవాటు చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే మీ ఇష్టదేవత ఆరాధన ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ అమ్మవారిని కానివ్వండి, శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని చదువుకోవటం వల్ల కానివ్వండి, ఈ లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రం చదువుకోనండి, ఇట్లా ఈ అమ్మవారిది కానివ్వండి, లేకపోతే శివనామార్చన కానివ్వండి, ఇట్లా ఏవైతే మనకు ఇష్టదేవం ఉన్నారో ఆ ఇష్టదేవతల యొక్క ప్రార్థన చేయటం వల్ల ఈ గాలి శుద్ధీకరించబడి ఈ వైరస్ ప్రభావం అనేది తగ్గుతుంది. సో చూసారు కదండి, ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఈ పీక్ మూమెంట్ అనేది ఉంటుందో అనేది. సో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి, బీ సేఫ్, ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.